कांग्रेस पालेरु कोसम पोटा पोटी टिकेट आशिस्तुन्न मुग्गुरु कीलक नेतलु पालेरु पैनी शर्मिला पुंगलेटी तुम्मला आसक्ति आ मुग्गुरिलो टिकेट दक्केदेवरकु उम्मडी खम्मं जिल्लालु राजकीयालु हाट टापिक गा मारायि मुख्यंगा अक्कड ओ नियोजकवर्गं अंदरि दृष्टिनी आकर्षिस्तोंदि జిల్లాలు ఇప్పుడు ఎక్కడ చూసినా పాలేరు గురించే చర్చించుకుంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధికంగా రిజర్వ్డ్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మూడు మాత్రమే జనరల్ స్థానాలు ఉన్నాయి. ఖమ్మం, కొత్తగూడెం, పాలేరు. అందులో పాలేరు టికెట్కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అందుకు కారణం హేమహేమీలైన ముగ్గురు కీలక నేతలు పాలేరు కోసం పోటీ పడటమే. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పాలేరులో గెలిచి బీఆర్ఎస్ లో చేరిన ఉపేందర్ రెడ్డికి ఆ పార్టీ టికెట్ లభించింది. అయితే కాంగ్రెస్ లో మాత్రం ముగ్గురు బడా నేతలు టికెట్ ఆశిస్తున్నారు. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికలు తలమునకలైన హస్తం పార్టీని పాలేరు పరిశాన్ చేస్తుందట. ఒక్క పాలేరు స్థానంలోని ఇటు తీల్చుకోలేక తర్జన భర్జన పడుతుందట అధిష్టానం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల రేపు మాపు పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోని వచ్చే ఎన్నికల్లో ఆమె పాలేరు నుంచి పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పుంగిలిటి శ్రీనివాసరెడ్డి కూడా పాలేరు కోసం కర్చీఫ్ వేశారు. పాలేరుతో పాటు ఖమ్మం, కొత్తగూడెం స్థానాలకు పుంగిలిటి దరఖాస్తు చేసుకున్నారు. కానీ మారిన పరిస్థితుల్లో పాలేరు వైపే ముగ్గు చూపుతున్నారు. ఇక త్వరలోని కాంగ్రెస్ గూటికి చేరనున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా పాలేరుపై మోసపడుతున్నారు. ముగ్గురు ప్రధాన నేతలు ఒకే సీటు కోసం పట్టుబడుతూ ఉండటంతో పోటీలో నిలబడేది ఎవరని ఉత్కంఠ పెరుగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ కార్యకర్తల్లో షర్మిల పార్టీ విలీనం, తుమ్మల చేరికపైని చర్చ ఎక్కువగా జరుగుతోంది. వీళ్ళిద్దరి వల్ల పార్టీకి కలిగే లాభ నష్టాలపై డిస్కషన్ ఒకవైపు ఉండగా మరొక వైపు టికెట్ ఎవరు తెచ్చుకుంటారనే చర్చ ఉంది. పాలేరు ఇవ్వాలని తుమ్మల కండిషన్ పెట్టగా 100% ప్రయత్నిస్తానని రేవంత్ హామీ ఇచ్చారట. లేని పక్షంలో ఖమ్మంలో పోటీకి సిద్ధంగా ఉండాలని తుమ్మలకు రేవంత్ చెప్పినట్లుగా తెలుస్తోంది. మరొక వైపు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కూడా మారిన పరిణామాలు, కమ్యూనిస్టులతో చర్చలు, తుమ్మల చేరిక వంటి అంశాలతో మనసు మార్చుకున్నారట. కొత్తగూడెంలో కమ్యూనిస్టులు లేదంటే బీఆర్ఎస్ నేత జలగం వెంకట్రావును పార్టీలో చేర్చుకుని సీటిచ్చే ఛాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. అందుకే పొంగిలేటి, కొత్తగూడెంని పక్కన పెట్టి పాలేరైతేనే బెటర్ అని డిసైడ్ అయ్యారట. ఒకవేళ షర్మిల పాలేరులో పోటీ చేస్తానంటే పొంగిలేటి తప్పుకునే అవకాశం ఉంది. మరొక వైపు పాలేరు రేసు నుంచి తుమ్మల తప్పుకోకపోతే పొంగిలేటి ఖమ్మం నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలోని పొంగిలేటి తుమ్మల ఇంటికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇద్దరు ఓ అండర్స్టాండింగ్ కు వచ్చాక ఆ తర్వాత షర్మిలతో మాట్లాడి పాలేరు సీటును కాంగ్రెస్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాలేరు గురించి షర్మిల పట్టుబట్టినా కాంగ్రెస్ అందుకు రెడీగా లేదని తెలుస్తోంది. ప్రత్యక్ష ఎన్నికల్లో ఎలాంటి పోటీ లేకుండా రాజ్యసభ సీటు, స్టార్ క్యాంపెయినర్ పదవి, ఏపీలో పిసిసి చీఫ్ బాధ్యతల అప్పగింత లాంటి అంశాలపై డిస్కషన్స్ జరిగాయని తెలుస్తోంది. మొత్తంగా పాలేరు సీటుపై నెలకొన్న ఈ కన్ఫ్యూజన్ ను తొలగించేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం ఏం చేయబోతుందనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. For more interesting updates, do like, share and subscribe to Volga News.